1 సెప్టెంబర్ 2019 ఆదివారం నుంచి 7 సెప్టెంబర్ శనివారం వరకు మీన రాశివారి ఫలితాలు. ఈ రాశివారి గ్రహస్థితిని పరిశీలిస్తే వీరికి 6లో రవి చలనము చేస్తున్నాడు, అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. చంద్రుడు వార ప్రారంభంలో సప్తమంలోను, వారం అంతంలో దశమంలోను చలనం వలన 3 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అష్టమ నవమ చలనం వలన వార మధ్యంలో 4 రోజులు ప్రతికూలమైన ఫలితాలు కలిగజేస్తాడు. కుజుడు 6లో ప్రయాణం వలన మేలు అయిన ఫలితం ఇస్తాడు. బుధగ్రహం 6లో చలనం వలన మంచి చేస్తాడు. గురువు నవమంలో చలనం వలన మేలు చేస్తాడు. శుక్రుడు 6లో చలనం వలన మేలు జరగదు. శని దశమ చలనం వలన అనుకూల ఫలితం ఇవ్వజాలడు. రాహువు చతుర్థ చలనం వలన మేలు జరగదు. కేతువు దశమ చలనం వలన ప్రతికూల ఫలితములు కలుగు అవకాశం కలదు. ఇట్టి గ్రహస్థితిలో ఈ రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఒకసారి చూద్దాం. కుటుంబపరంగా చూస్తే చంద్రుని ప్రతికూల చలనం వలన మానసిక కష్టములు, ధన వ్యయము కలుగు అవచ్చును. దోష భోజనం వలన అనారోగ్యము కలుగు అవకాశము కలుగు. బుధుని అనుకూల చలనం వలన మంచి ఫలితములు కలుగుతాయి. శుక్రుని ప్రతికూల చలనం వలన ఇంట బయట విరోధము, శత్రువులతోటి భయము, దాయాదులతో మాట పట్టింపులు, భార్య పిల్లల మూలంగా గొడవలు కలగవచ్చును. శని ప్రతికూల చలనం వలన మనోవ్యాకులత, కడుపులో త్రిప్పుట, అధిక శ్రమ, అపకీర్తి కలగవచ్చును. రాహువు ప్రతికూల చలనం వలన ఈ వారము వాతపు సంబంధిత నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తెలియని రుగ్మతలు ఏర్పడవచ్చును. కేతువు ప్రతికూల చలనం వలన దిగులు, చికాకులు, ప్రతి పనిలో అలసట, వాహనంలో ప్రమాదములు పొంచి చూస్తున్నాయి. ఈ వారము వాహనము చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి. ఇక అనుకూల గ్రహ ఫలితములు పరిశీలిస్తే రవి చలనము మేలు చేస్తుంది. ప్రతికూల గ్రహ ఫలితం నుంచి కొంత నివారణ కలగే అవకాశం కలదు. ఆరోగ్యము బాగుగా చూస్తాడు. ఆకస్మిక ధనలాభం కలగవచ్చును. సుఖ సౌఖ్యములు కలగజేస్తాడు. నూతన వస్త్రములు ధరించుట, నూతన ఆభరణములు కొనుగోలు చేయుట కలగవచ్చును. చంద్రుని పాక్షిక అనుకూలత వలన మనసు ఉల్లాసముగా ఉంటుంది, మంచి ధైర్యం కలుగుతుంది. సరస సల్లాపలము కూడా అవకాశం కలదు. కుజుని అనుకూల చలనం వలన నూతన గృహము కొనుట కానీ లేదా నూతన స్థలం కొనుట కానీ జరగవచ్చును. ధన ధాన్య లాభములు సూచిస్తున్నాయి. ముఖ్యంగా గురు అనుకూలముగా ఉన్న కారణమున ఇతర గ్రహములు ఇచ్చు ప్రతికూల దోషములు చాలా వరకు నీరు కారిపోతాయి. విందు వినోదములతో ఈ వారం గడిచిపోతుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితములు కలుగుతాయి. తలచిన పనులు అధిక శ్రమ అనంతరం మాత్రమే లబ్ధి పొందగలరు. అయినను గురువు అనుకూలత కారణమున స్వల్ప ప్రయత్నములతోటి విజయం సాధించే అవకాశం కలదు. ఇక ఉద్యోగ రంగం వారికి కూడా ఈ వారం మిశ్రమ ఫలితములు ఇస్తున్నాయి. చంద్రుని ప్రతికూల చలనం కారణమున ఆఫీసులో గొడవలు, చికాకులు కలగవచ్చును. బుధుని ప్రతికూలత చలనం వలన పై అధికారులతో ధిక్కార ధోరణి, దాని ద్వారా వారి కోపమునకు గురి ఎగుట జరగవచ్చును. శుక్రగ్రహ ప్రతికూలత కారణమున స్త్రీ ఉద్యోగస్తులకు ఇబ్బందులు, తోటి ఉద్యోగస్తులతో చికాకులు కలగవచ్చును. అధిక వ్యయ ప్రయాసములు కలగవచ్చును. శని ప్రతికూల చలనం వలన ఉద్యోగంలో కొందరికి ఉద్వాసన పలుకు అవకాశం కూడా కలదు. కోర్టు కేసులు, తగాదాలు, ఒక్కొక్కసారి జైలు ప్రాప్తి కూడా కలగవచ్చును. రాహువు ప్రతికూల చలనం వలన అనుకోని బదిలీలు, వాటిలో విఘ్నములు కలగవచ్చును. కేతువు ప్రతికూలత వలన తెలియని వేదన, ఆఫీసులో అధికమైన చికాకులు కలగవచ్చును. అయినను రవి అనుకూలుడు కావున కొన్ని ప్రతికూల ఫలితముల నుంచి ఉపశమనం లభించగలదు. శ్రమతో కార్యక్రమాలు సాధించగలరు. కుజుని అనుకూలత కారణమున కొందరికి ప్రమోషన్లు వచ్చే అవకాశం కలదు. గురువు అధికమైన అనుకూల చలనం వలన మంచి ధనలాభము, పైన ఉన్న అధికారుల ఫలితంలో కొంత మార్పు కలగవచ్చును. ఇక వ్యాపార రంగం వారిని పరిశీలిస్తే బంగారము వెండి వ్యాపారస్తులకు లాభము మరియు నష్టము సమవాళ్ళలో ఉన్నాయి. బ్యాంకు రంగం వారికి ఇబ్బందిగా ఉన్నది. ఇనుము స్టీలు తోళ్ళు వ్యాపారస్తులకు ఈ వారం ఇబ్బందిగా ఉన్నది. వ్యవసాయ ఉత్పత్తుల రంగం వారికి మంచి ఫలితములు సూచిస్తున్నాయి. షేర్ల రంగం వారికి మిశ్రమ ఫలితములు మాత్రమే కలుగుతాయి. ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా మిశ్రమ పరిస్థితి. సాహసముతోటి పెట్టుబడులు పెట్టకూడదు, ఆర్థికంగా చితికిపోతారు. ఫెర్టిలైజర్స్ రంగం వారికి ఈ వారం లాభము మరియు నష్టములు సమపాళ్ళలో ఉన్నాయి. ఆటోమొబైల్ రంగం వారికి అనుకూలముగా ఉన్నది. వస్త్ర వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. ఈ రాశిలోని పూర్వభాద్ర నక్షత్ర జాతకులు
దగ్గరలోని సాయిబాబా ఆలయం దర్శించుకొని పూజలు చేయించుకోండి, మంచి జరుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రజాతకులు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకోండి, మంచి జరుగుతుంది. రేవతి నక్షత్ర జాతకులు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి, మంచి జరుగుతుంది. ఇవి ఈ వారం ద్వాదశ ఫలితాలు. తిరిగి వచ్చు ఆదివారం ఇదే సమయమున తులసి టీవీ ద్వారా కలుసుకుందాం. చివరిగా ఈ విద్య నేర్పిన నా గురుదేవులకు ధన్యవాదములు తెలుపుతూ, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.